ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్, బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఒకవైపు ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ వైఖరి నుంచి ఎలాంటి మార్పు లేదు. సరే, మార్పు లేకున్నప్పటికీ కూడా మరొక వైపు మంత్రులు ఎదురుదారి దిగుతున్నటువంటి పరిస్థితి. ఇది రాజకీయ సమ్మె, ఇది రాజకీయ పక్షాలు కొన్ని వెనుకుండి చేస్తున్నటువంటి సమ్మె అంటే ఎర్రబెల్లి దయాకర్రావు కానీ, తలసాని కానీ, వివిధ మంత్రులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఇలా ప్రసంగాలు చేస్తున్నారు. ఏంటి సార్, ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? అంటే ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యమాన్ని బదనాం చేసేందుకు, ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రజల్లో, ఇతర వర్గాల ప్రజల్లో ఒక వ్యతిరేకత కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఉంది ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపైన అనే అభిప్రాయం కలగకుండా ఉండేందుకు ఒక రాజకీయ ఎత్తుగడగా దాడి మొదలుపెట్టారు. మొదట్లో స్టార్టింగ్లో ఎవరు మాట్లాడలేదు, ఇప్పుడు ఒక్కొక్కరు మంత్రులు అటాక్ మొదలుపెట్టారు. నేను అడుగుతున్నది ఏంటంటే, ఆర్టీసీ ఉద్యోగులు 30 నెలలుగా రిప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఉందా? ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఉందా? ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె మొదలైనప్పుడు ఏ రాజకీయ పార్టీ లేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఒక పరిణామం జరిగితే అందరూ మాట్లాడతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పడవ మునిగింది, దానిపైన ప్రతిపక్ష తెలుగుదేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అంటే ఇక పడవ మునగడం వెనుక తెలుగుదేశం పార్టీ ఉన్నట్లా? ఇప్పుడు ఒక జరిగితే ఒక ఇంత పెద్ద సమస్య పైన ఇంత పెద్ద యాక్టివిటీ నడుస్తుంటే రాజకీయ పార్టీలు చేతులు ముడుచుకొని కూర్చుంటాయా? రాజకీయ పార్టీలు అవకాశం ఉన్నప్పుడు రంగంలోకి దిగుతాయి కదా. సో అందువల్ల ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇచ్చిన పిలుపు కాదు ఇది. ఆ మాటకు వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ సంఘం ఆర్టీసీలో బలంగా లేదు. ఇక రెండవది ప్రధాన పార్టీ బీజేపీ. బీజేపీకి అనుబంధంగా భారతీయ మజ్దూర్ సంఘం ఉంది. బిఎంఎస్ అసలు ఆర్టీసీలో ప్రధాన యూనియనే కాదు. అందువల్ల రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, అసలు ఇందులో వాళ్ళ యూనియన్లు లేవు కదా. వాళ్ళు ఇచ్చిన సమ్మె ఎట్లా అవుతుంది? ఇది మంత్రులు చెప్పాలి కదా. ఇందులో అతిపెద్ద యూనియన్లో ఒక యూనియన్ సిపిఐకి సన్నిహితంగా ఉండేటువంటి ఎంప్లాయీస్ యూనియన్. మరి ఎంప్లాయీస్ యూనియన్ సిపిఐ మీకు ఉదయనగర ఎన్నికల్లో మద్దతు ప్రకటించదు కదా, మీ మిత్రపక్షం కదా. ఇప్పుడు వాళ్ళు విరమించుకుంటామంటున్నారు. అందువల్ల ఇది ఎట్లా సమ్మె మీకు వ్యతిరేకంగా ఉంటారు? మీరు సమ్మెలో ఇప్పుడు టీఎంయు నాయకుడు ఉన్నాడు అశ్వత్థామరెడ్డి. అశ్వత్థామరెడ్డి ఆర్టీసీలో ఎన్నికైనప్పుడు కేసీఆర్ గారు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మనం గెలిచినామని అన్నాడు కదా. మీరు యూట్యూబ్లో కొట్టండి, దొరుకుతాయి వీడియోలు. అశ్వత్థామరెడ్డి గెలుపు మన గెలుపు అని చెప్పాడు కదా. అశ్వత్థామరెడ్డి, థామస్ రెడ్డి వీళ్ళను వెనకేసి ఖర్చుకుంటే ఇది మన గెలుపు అని చెప్పారు కదా. మరి ఇది ఎలా టీఆర్ఎస్ సమ్మె అవుతుందా? మరి టీఆర్ఎస్లోనే అంతకుముందు హరీష్ రావు నాయకత్వం వహించారు కనుక హరీష్ రావు చేస్తున్న సమ్మె అవుతుందా? మనం ఆలోచించాలి కదా. అందువల్ల రాజకీయ పార్టీలు ఎప్పుడు రంగంలో దిగాయి? ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీల మద్దతు ఎప్పుడు అడిగాయి? సమ్మె జరుగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వము వీళ్ళందరినీ ఉద్యోగాలకు వెళ్ళి తీసేస్తున్నట్లు ప్రకటిస్తూ, డిపోల ముందు 144 సెక్షన్లు విధిస్తూ, ఎక్కడికక్కడికి నిర్బంధాన్ని ప్రయోగిస్తుంటే విస్తృత సమాజ మద్దతు కొరకు ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీలను కలిసి రిక్వెస్ట్ చేశాయి. అందులో తప్పేముంది? విశాలమైన మద్దతు కోరుతారు కదా. అయితే టీఆర్ఎస్ నాయకుల ప్రశ్న ఏంటంటే, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? నిజమే, ఎవరు అధికారంలో ఉన్నా ప్రజల సమస్యలపైన, ప్రజల ఉద్యమాలపైన ఇదే రకంగా ఉంటారు. అది నిజం. అది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే పెంచుకున్నారు కదా ఆర్టీసీ ఉద్యోగుల పోరాటాన్ని. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, మీరు విరుద్ధంగా మారారు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల పట్ల, ఆర్టీసీ సమ్మెల పట్ల ఇదే వైఖరి తీసుకుంది. అనుమానమే లేదు, నేను కాదని అంటలేను. ఇవాళ ముఖ్యమంత్రి గారు అన్నట్లు వచ్చింది, బీజేపీ వాళ్ళు ఎయిర్ ఇండియాను ప్రైవేటైజ్ చేస్తున్నారు, రైళ్లను ప్రైవేటైజ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అనకముందు నేను అన్నాను, ఏది నిజమది? ఇవాళ రైళ్లను ప్రైవేటీకరిస్తూ రాష్ట్ర బీజేపీ, తెలంగాణ మాత్రం బస్సుల ప్రైవేటీకరణ మీద తప్పుపడుతున్నాం అంటున్నారు. ఇలా ఎయిర్ ఇండియాను అడ్డగోలుగా హామీ పడేస్తూ ఇవాళ ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తున్నాడు కేసీఆర్ అంటున్నారు. ఎస్, మీరు రాజకీయ ప్రత్యర్థులపైన ఈ ప్రశ్నలు లేవనెత్తడంలో తప్పలేదు. అందువల్ల ఇవాళ మంత్రులు ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యమాన్ని మీరు తప్పు పట్టకండి, రాజకీయ పార్టీల వైఖరి తప్పుపట్ట నాకు అభ్యంతరం లేదు. ఇలా మీ ప్రత్యర్థులైన కాంగ్రెస్ పార్టీని అడగండి, అయ్యా మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ సమస్యలు లేవా? ఇవే సమస్యలు కదా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పరిష్కరించినరా?
ఇవాళ మీరు మాట్లాడుతున్నారే అని ఒక రాజకీయ విమర్శ చేయొచ్చు, తప్పలేదు. బీజేపీని ప్రశ్నించండి, మరి మీరేమో రైళ్లను ప్రైవేటీకరిస్తున్నారు, బస్సుల్లోమో ప్రైవేటీకరించద్దు అంటున్నారు, మీరేమో ఎయిర్ ఇండియాలో అమ్ముతున్నారు, ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని మాపైన దాడి చేస్తున్నారు, మీ విధానం ఏంటో అడగండి. ఏ నాలాంటి వాళ్ళు కూడా సమర్థిస్తారు అప్పుడు. అందువల్ల కాంగ్రెస్ పైన కానీ బీజేపీ పైన కానీ టీఆర్ఎస్ లేదా ఇంకెవరిపైన కానీ టీఆర్ఎస్ రాజకీయంగా విమర్శలు చేస్తే దాన్ని మనం తప్పు పట్టకూడదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఖచ్చితంగా దాడి ఎదురు దాడి ఉంటుంది, మౌనంగా ఉండరు కదా. టీఆర్ఎస్ కూడా ఒక రాజకీయ పార్టీ కదా, తనకు తనపైన అటాక్ జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండాల్సిన అవసరం ఆ పార్టీకి లేదు కదా. మళ్ళీ వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ డ్యూయల్ స్టాండర్డ్స్ దంత ప్రమాణాలు అనుసరిస్తున్నాయని చేస్తున్న విమర్శల్లో కొంత న్యాయం కూడా ఉంది, కాదని నేను కూడా అంటలేను. అందువల్ల వాళ్ళ హక్కు ఉంది. కానీ ఇవాళ మంత్రులు రాజకీయ ప్రత్యర్థులపైన దాడి చేయడం లేదు, ఆర్టీసీ ఉద్యమం పైన దాడి చేస్తున్నారు. ఇది రాజకీయ పార్టీ నడిపిస్తున్న ఉద్యమం, ఇది రాజకీయ పార్టీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. రాజకీయ పార్టీల చేతుల్లోకి ఇది వెళ్ళలేదు, ఇది ఆర్టీసీ జేఏసీ నాయకత్వంలోనే ఉద్యమం నడుస్తుంది. ఆర్టీసీ జేఏసీకి రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు మద్దతు ఇవ్వచ్చు. రేపు ఎవరైనా టీఆర్ఎస్లో పదవులు రాకపోతే వాళ్ళు కూడా మద్దతు ఇస్తారేమో, ఎవరికెరక అసమ్మతివాదులు ఉంటే. అందువల్ల రాజకీయంగా అవసరం ఉన్న వాళ్ళు మద్దతు ఇస్తారు. వాళ్ళు మద్దతు ఇచ్చినంత మాత్రాన ఇది రాజకీయ ఉద్యమం కాదు, వాళ్ళు మద్దతు ఇచ్చినంత మాత్రాన వాళ్ళ చేతుల్లో వీళ్ళు పావులైనట్టు కాదు. వారు మద్దతు ఇస్తున్నారు కనుక మీ విధానాలు అప్పుడు ఏంటి అని అడగలేరు కదా. కారణాలు ఏదైనా మద్దతు ఇస్తారు. ఉదాహరణకు మీ శత్రువు మీ ఇంటికి పెళ్ళికి వచ్చి ఆశీర్వదిస్తాడు. పెళ్ళిలో ఏం ఆశీర్వదిస్తారో దరిద్రుడు, నువ్వు దుర్మార్గుని, నువ్వు ఆశీర్వదిస్తావా అని తిడతామో మనం. ఇప్పుడు రాజకీయ పార్టీలు వారి వారి అవసరాల కొరకు ఉద్యమానికి కలిసి వస్తున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకి ఇలా అత్యధిక మందిని కలుపుకోవడం అవసరం కనుక ఎవరు ఏ కారణాన ఏ పరిమితులతో గతంలో ఏ విధానాలున్నా ఇవాళ కలిసి వస్తే కలుపుకుంటారు, అది నేరమా. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ అందరితో కలిసింది, వాళ్ళందరి విధానాలు టీఆర్ఎస్ విధానాలు ఒక్కటేనా? టీఆర్ఎస్ బీజేపీతో కలిసింది, టీఆర్ఎస్ బీజేపీ విధానం ఒక్కటేనా? మావోయిస్ట్ పార్టీ కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది, మరి టీఆర్ఎస్ కూడా మావోయిస్ట్ పార్టీ కిందకే వస్తుందా? అలాగే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మద్దతు ఇచ్చింది, సిపిఐ మద్దతు ఇచ్చింది, మరి టీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలు ఒకటేనా? ఆ మాటకైతే కాంగ్రెస్లోని పెద్ద వర్గం తెలంగాణ కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది కదా, జానారెడ్డి గారి ఇంట్లోనే కదా జేఏసీ పట్టింది, మరి టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనా? అందువల్ల ఒక అంశం పైన అనేక పార్టీలు అనేక కారణాల రీత్యా మద్దతు ఇస్తాయి. ఆ మద్దతు ఉద్యమానికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఉద్యమాన్ని నడిపేవారు ఆ మద్దతు తీసుకుంటారు, అది నేరం కాదు. మీరు మద్దతు ఇస్తున్న వారి రాజకీయ వైఖరిని మీరు ప్రశ్నించుకోండి, అభ్యంతరం లేదు. మీ ప్రత్యర్థుల్ని, మీ రాజకీయ ప్రత్యర్థులని ఏకిపారేయండి, మీకు బలమైన వాదన ఉంటే అభ్యంతరం వెళ్ళేది కదా. ఖచ్చితంగా మీరు ప్రశ్నించవచ్చు, వాళ్ళ సమాధానాలు చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. కానీ మీ రాజకీయ ప్రత్యర్థులను ఉద్యమాన్ని మిళితం చేసి మాట్లాడడం అనేది సరైన వైఖరి కాదు.